బీజేపీ దెబ్బకు మైండ్ బ్లాంక్, పవన్ ఢిల్లీ టూర్ అందుకే ఆగిందా? జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గడప కూడా దాటలేదు. పవన్ వైఖరితో టీడీపీ బీజేపీ పొత్తుపై అందరిలోనూ అనుమానాలు పెరిగిపోతున్నాయి. ఇంతకీ విషయం ఏంటంటే, బీజేపీతో పొత్తు విషయమై ఢిల్లీకి వెళ్లి కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాతో చంద్రబాబు నాయుడు భేటీ అయిన విషయం అందరికీ తెలిసిందే. భేటీలో చర్చలపై అటు అమిత్ ఇటు చంద్రబాబు ఇద్దరూ నోరు విప్పలేదు. దాంతో చర్చల్లో ఏం నిర్ణయమైందనే విషయమై క్లారిటీ లేకపోవడంతో రకరకాల ప్రచారాలు జరుగుతున్నాయి. అయితే జరుగుతున్న చర్చలను పక్కన పెట్టేస్తే అమిత్ షా చంద్రబాబు భేటీ తరువాత పవన్ ఢిల్లీకి వెళతారని, పొత్తును ఫైనల్ చేసుకువస్తారనే ప్రచారం బాగా జరిగింది. ఢిల్లీ నుండి చంద్రబాబు తిరిగి వచ్చి వారం రోజులు అవుతున్నా ఇంతవరకు పవన్ ఢిల్లీకి వెళ్లలేదు. అదిగో వెళుతున్నారు, ఇదిగో వెళుతున్నారంటూ 2 రోజులు మీడియా ఓదరగొట్టింది. తర్వాత ఎందుకనో మీడియా కూడా దానిపై ఇప్పుడు మాట్లాడడం లేదు. అమిత్ షా అపాయింట్మెంట్ పవన్కు ఫిక్స్ కాలేదో, లేకపోతే చంద్రబాబు పవన్ బీజేపీతో పొత్తుపై చర్చలు ఎందుకులే అనుకున్నారో అర్థం కావడం లేదు. దీనికి కారణం ఏంటంటే, పొత్తుకు సాధ్యం కాని షరతులను అమిత్ షా టీడీపీ అధినేత ముందుంచారనే ప్రచారం రోజురోజుకు పెరిగిపోతోంది. పొత్తులో బీజేపీ జనసేనకు 75 అసెంబ్లీ సీట్లు ఇవ్వాలని, 12 పార్లమెంట్ సీట్లు ఇవ్వాలని అమిత్ చెప్పారట. అలాగే కూటమి అధికారంలోకి వస్తే ముఖ్యమంత్రిగా ముందు పవన్ ప్రమాణ స్వీకారం చేస్తారని స్పష్టంగా చెప్పారట. ఇలాంటి అనేక షరతులను పెట్టిన కారణంగానే బీజేపీతో పొత్తుపై చంద్రబాబు పునరాలోచనలో పడినట్లు పార్టీ వర్గాల సమాచారం.